अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भवति परिवृतं रामं भजे श्यामलम् సద్గురువులకు నమస్కారం చేసుకుంటూ సంపూర్ణ హనుమద్వైభవంలో భాగంగా ఈరోజుతో మనం సరిగ్గా నెల్లాళ్లలో గడువు పెట్టాం. అందులో రామచంద్ర ప్రభు యొక్క అపార ధర్మ విశేషాలు ఏమిటో తెలిసాయి కదా. ఎవరైనా అడిగితే వరం కాదనలేడు, అలాగని లోకరక్షణ కోసం బుద్ధిని ఉపయోగించకుండానే ఉండలేడు. ఆ విధంగా మన అదృష్టవశాత్తు హనుమంతుడు గ్రామ పాలకుడయ్యాడు. రాముడిచ్చిన వరం ధర్మమానని హనుమంతుడు సకల లోకాలకి నగరాలకి గ్రామాలకి మహాపరిపాలకుడయ్యాడు. ఈ కథంతా పరాశర సంహితలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. పరాశర సంహిత అంటే వేదవ్యాసుని తండ్రి పరాశరుడు మైత్రేయుడికి వినిపించాడు. మైత్రేయుడు పరమ మహర్షి, దుర్యోధనుండి శపించినవాడు, తపోనిష్టాగరిష్ఠుడు. అసలు భాగవతంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అటువంటి మైత్రేయ మహర్షి ఈ కథలన్నీ విని పులకించిపోయి హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట విధానం ఏమిటి, ఆ ప్రతిష్ఠించడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఇవి తెలుసుకోవాలని కోరుతున్నాను. సహజంగా ఓ బొమ్మను అక్కడ పెట్టేసినంత మాత్రం చేత అందులోకి పరమాత్ముడు వచ్చి కూర్చోడని శాస్త్రం చెబుతున్నది. దానికి ఆవాహనాది ప్రక్రియలుంటాయి. ఈ ఆవాహన ఎలా చేయాలి అని అడిగాడు. హనుమత్ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన లక్షణం తత్ప్రకారం సమాచక్ష పరాశర మహామునే. ఓ మహాముని, పరాశర మహాముని, హనుమంతుని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన లక్షణం ఏమిటి, ఆ విధానం తెలుసుకోవాలి. చాలామంది ఇళ్లలో ఓ పటం పెట్టి సుందరకాండం ఏదో పారాయణ చేస్తున్నారు. ఆ చేస్తున్నప్పుడు అందులోకి నిజంగా హనుమంతుడు వస్తాడా రాడా, రావాలంటే ఏం చెయ్యాలి. అప్పుడు పరాశరుడు చెప్పాడు, హనుమంతుడి ప్రతిష్ట అన్నిటిలోకి సులభమైనది. ప్రతిష్టకి, ప్రాణప్రతిష్టకి కొన్ని విధానాలు ఉన్నాయి. హనుమంతుడికి ఒక విగ్రహము పటము ఇంట్లో పెట్టుకుని దాని దగ్గర కూర్చుని మూడు సార్లు శ్రీరామ రామ రామ అంటే హనుమంతుడు వచ్చి అందులో కూర్చుంటాడు. హనుమంతుడిని సులభంగా రప్పించుకోవడానికి ఎంతకంటే గొప్ప మార్గం లేదన్నాడు. తక్కిన వాటి ప్రతిష్టల కంటే హనుమత్ ప్రతిష్ట సులభం. ఎక్కడైనా ఒక విగ్రహం పెట్టాలనుకుంటే ఆ పెట్టిన చోట శాస్త్ర ప్రకారం పంచామృతాలతో అభిషేకం చేయడం, యంత్రం అంత వేసినా సరే ఒకవేళ వెయ్యడానికి కుదరకపోతే అక్కడికి వెళ్ళి మూడే మూడు సార్లు శ్రీరామ రామ రామ అంటే సార్,
రామ 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 అనగానే ఆ రోజు నుంచి అదే ప్రాణప్రతిష్ఠగా భావించి హనుమంతుడు అంతా వచ్చి కూర్చుంటాడు. అందుకే ఇంట్లో అర్చకులున్నా లేకపోయినా ఏ ఉపాసన జరగకపోయినా గ్రామ గ్రామంలో ఎక్కడో చోట నాలుగు రోడ్ల కోడల్లోనూ లేకపోతే మరో ఆఖరికి చివరి పోలీస్ కానిస్టేబుల్స్ ఉండేటటువంటి మధ్యలో కూడా పెట్టడానికి గల కారణం అదే, వచ్చి కూర్చుంటాడు ఆయన. ఆయన సులభ ఉపాసకుడు, ఎక్కువ కష్టపడక్కర్లేదు ఆయనకి. ఆయనకున్నదల్ల ఒకటే, బలమైన బలహీనతైన ఒకటే, రామ రామ అనుకుంటే అదే నైవేద్యం, అదే ప్రతిష్ట, అదే అభిషేకం, అదే ఆయనకి కథాశ్రవణం. ఇంకొకటెందుకు, సకల పూజలు రామనామమే. అయినప్పటికీ శాస్త్ర ప్రకారంగా హనుమదాలయాల నిర్మాణానికి ఒక విధానం ఉన్నది చెబుతున్నాను విన, చాలా గొప్పదన్నాడు ఆయన. రజతేన సువర్ణేన తామ్రేణ శలయాపివా యత్కించిత్ రజితం స్వర్ణ మిశ్రితేనాథవా మునే. ప్రతిష్ఠ చెయ్యాలనుకున్నవాడు రజత విగ్రహం కానీ లేదా సువర్ణ విగ్రహం కానీ, అది ఇది కాకపోతే తామ్రేణ రాగితో తయారు చేయబడినది కానీ, శిలయాపివ శిలా విగ్రహం కానీ, ఇందులో ఏదో ఒకదాన్ని పెట్టుకోండి. ఎప్పుడైనా శిలా విగ్రహం సరే పర్వాలేదు, కానీ లోహములతో విగ్రహం చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం వెండి కొంచెం బంగారం కూడా కలిపితే, చూడండి ఉత్సవ మూర్తి తయారు చేసేటప్పుడు చాలామంది రాగితో తయారు చేస్తున్నారే, అందులో కొంచెం బంగారం కొంచెం వెండి కలపండి. అప్పుడది ఎక్కువ ప్రతిభావంతమైన ఎక్కువ మహిమని లోకానికి ఇచ్చేటటువంటి విగ్రహం అవుతుంది. అందుకే పంచలోహ విగ్రహాలు అయితే మరీ మంచిది అన్నారు. వాటిల్లో ఎంతున్నది కాదు, మొత్తం మీద పంచలోహాలు కించిత్ కించిత్ పడితే చాలు. మిశ్రితేనా అన్నాడు, అంటే అన్నీ కలిసిన మిశ్రమంతో కూడిన ధాతువుల విగ్రహం అయితే ఎక్కువ ఉపయోగకరం. ఇటువంటి విగ్రహాన్ని ఎవడైనా అపహరిస్తే ఇంక వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం ఉండదు. పంచలోహ విగ్రహాలు భగవంతుడి ఆలయంలో అపహరించిన వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదండి, దేనికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కనీసం 10,000 జన్మలు ఎత్తితే కానీ దానికి ప్రాయశ్చిత్తం అవదన్నారు. మొన్నెవడో మహానుభావుడు మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎత్తుకుపోయట, దొరికాడు వాడు. ఆ ఎత్తుకెడుతుంటే విగ్రహం దాటి వాడు చెయ్యి విరిగి వెముకు బయటకు వచ్చిందని పేపర్లో వేశారు నిన్నే, మీరు చూడండి ఒకసారి. నిన్న పేపర్లో మేధా దక్షిణామూర్తి విగ్రహం పంచలోహ విగ్రహం ఎత్తుకని పైకి ఎడుతూ ఉంటే ఓ చెట్టు మించి అవతలకి దాటెత్తుపోయట, ఎవడు తీసిన కొత్తలు వాడే పడతాడని ఆ విగ్రహం వచ్చి వాడి చెయ్యి మీదే పడి చెయ్యి ఎముకు బయటకు వచ్చేసి దొరికిపోయాడు. పరమాత్ముడి యొక్క విగ్రహాలు ఒక్కోసారి అక్కడే దొరికేలా చేస్తాయి, లేదా వాడికి సర్వభ్రష్టుడు అవుతాడు, ఆ భ్రష్టత్వం నుంచి విముక్తి పొందలేరు. ఇంత దురదృష్టం ఏమిటో వాళ్ళ కర్మయోగం అది. మా చిన్నప్పుడు తెలియక సువర్ణేశ్వర స్వామి ఆలయం అని మా గణపురంలో ఉండేది. రోజు తెల్లవారుజామున మేము ప్రదక్షిణలకు వెళ్ళేవాళ్ళం. ఇంటికి వచ్చాక విభూతి పెట్టుకోవడానికి ఉండం లేదని ఇంత విభూతి ముక్క తీసుకున్నాను నేను. బయటకు వస్తూ ఉంటే ఆ విభూతి గుచ్చుకుని అర్చకుడు అన్నాడు, నాకు 8 వయసు కదా, మా నాన్నగారికి శిష్యుడు అతను. రోజు నాన్నగారి దగ్గర చెప్పాక 1,000 మందికి మహానుభావులైన విద్యాదానం చేశారు. అందుకని అభిమానంతో వచ్చి, గురువుగారు అబ్బాయి ఆగునైనా శివాలయంలో విభూతి అక్కడ పెట్టుకో, మమ్మల్ని నడపకుండా మేము ప్రసాదంగా ఇవ్వకుండా మాత్రం విభూతి ఇంటికి పట్టుకెడితే దొంగతనం, శివద్రవ్యాపహారం అంత భయంకర దోషం మరగట్లేదని అక్కడ పెట్టించాడు ఆయన అండి. మేము పిల్లలం, మాకేం తెలుసు, మా దృష్టి అంతసేపు విభూతి పెట్టుకుంటాం అనుకునేవాళ్ళం. ప్రతి వ్యక్తి జీవితంలో మనకి గురువేనండి, చిన్నప్పటి నుంచి శరీరం విడిచిపెట్టేదాకా చీమ దోమ అందరూ గురువులే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క గుణం నేర్చుకోవాలి మనం. నేను చాలా కాలం క్రితం ఒక ఆయన నాకు ఒక హనుమత్ చరిత్ర ఇచ్చాడు, సుందర హనుమత్ కథాసుధాన ఒక పుస్తకం, ఎప్పుడో 1992 ఎప్పుడో ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వచ్చా. అందులోకి రాగానే అందులో పోలిశెట్టి హరిప్రసాద్ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా 6,117 రూపాయలు ఇచ్చినట్టే కనపడింది. ఓహో, పుస్తకాలు ఇస్తే ఆనాడు అందులో ఇలాగా తల్లిదండ్రుల పేరు మీద దానం చేయాలని నాకు ఎప్పుడు 92 ఆయన నేను చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ పుస్తకాన్ని అప్పుడప్పుడు చదువుకోవడానికి ఉపయోగించాను. ఇవాళ పొద్దున్న రంగారెడ్డి గారికి చూపించి చూశారా, ఇందులో ఇంకా హరిప్రసాద్ గారు ఇచ్చినట్టుగా ఉంది వాళ్ళ నాన్నగారు అని ఆ రంగారెడ్డి గారికి చూపించాను పుస్తకం. అంటే పెద్దల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క సుగుణం నేర్చుకోవాలంటున్నాను. ఓహో, ఓ సత్కార్యానికి దానం ఇలా చేయాలి, చేసి వచ్చిపోవాలి, ఆయన వచ్చిపోవాలి, మనం గుర్తుంచుకోవాలి తప్ప. ఎప్పుడైనా అంతే, మంచి పనులు అనేవి పరమాత్ముడు మనకిచ్చిన ఒక వరం, ఇవి మనం నేర్చుకోవటమే ఈ లోకంలో అందరూ గురువులే. అందుకే కదా దత్తాత్రేయుడి కథల్లో గురువులు కనపడతారు, భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో ఆఖరికి తుమ్మిద దగ్గర నుంచి కూడా సరఘల్ కూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు తేనెటీగలు లోభంతో పట్టుకొచ్చి పువ్వుల్లోంచి తేనె పట్టుకొచ్చి తేనె పట్టులో పెట్టి మెల్లిమెల్లిగా తిందామని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాయట పాపం అవి. కానీ ఈలోపు మానవుడు పొగబెట్టి ఆ తేనెటీగలను చంపేసి పాపం ఆ తుమ్మిదల్ని తేనెటీగల్ని వాడు లాగేసుకుంటున్నాడు.
రేపటి కోసం దాచుకుని లోభంతో పెట్టుకున్నటువంటి ఆహారాన్ని వాడు మృత్యుగండం తెచ్చిపెట్టి మరీ పట్టుకుపోతున్నట్టుగా మృత్యుదేవత మనం కనుక తప్పుడు పనులు చేస్తే లోకశ్రేయస్సు ఉపయోగపడకపోతే మనస్వార్థం కోసం బ్రతికితే అలాగే హఠాత్తుగా పట్టుకుపోతాడు. ఇలా నేను చెప్పాను కదా ఈ సృష్టిలో. అందుకే అందరూ గురువులు. వేదం ఏముంటుందంటే తేభ్యో నిత్యం నమో నమః, వారందరికీ నమస్కారం, వీలున్నంత వరకు పవిత్ర కార్యాలే చెయ్యాలి, దొంగతనం మహాపాపం. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు పరాశరుడు, మిశ్రితమైన విగ్రహం అసలు ఏది దొంగతనం చేయకూడదట, అందులో పంచలోహములు కలిసి ఉన్నటువంటి భగవద్ విగ్రహములకి అపార శక్తి ఉంటుంది. అందుకే కళ్యాణములు వాటికే చేస్తాం, అసలు వాటికి ఉత్సవమూర్తులు అని పేరు. పల్లకీల్లో పెట్టి, రథాలలో పెట్టి, ఊరేగించి అందరినీ అనుగ్రహించడానికి వీలుగా వాళ్ళని బయట పెడుతున్నాం అన్నమాట. లోపల ఉన్న విగ్రహాన్ని మనం ముట్టుకోలేమా, కానీ ఉత్సవమూర్తిని అందరూ ముట్టుకోవచ్చు. ముట్టుకోవడం ద్వారా వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తాడు. ఎక్కువ మందిని తరింపచేసే విగ్రహం అవ్వడం వల్ల ఆ విగ్రహానికి ఉన్న శక్తి కోటాను కోట్ల రెట్లు ఉంటుందన్నమాట లోపల ఉన్న శిలామూర్తి కంటే. అందుకని ఇటువంటి విగ్రహాల్లో ఉన్న పరమాత్ముణ్ణి అపహరించడానికి ప్రయత్నిస్తే వాడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. వాటిల్లో కూడా తామ్రేణ విగ్రహం దివ్యం, రాగితో తయారు చేసిన విగ్రహం చాలా మంచిది. కొంచెం చెప్పారుగా మిశ్రితం చేసి ఎక్కువ రాగి ఉండేటటువంటి విగ్రహం అయితే చాలా మంచిది. దానికి ధ్యానం వల్ల మనం దాన్ని రోజు ఎదురుగుండా పెట్టుకుని భక్తితో ధ్యానం చేస్తే హనుమంతుని శ్లోకాలు యోగాభ్యాస తత్పరుడవుతాడు. హనుమంతుడు మహాయోగి, మనం కూడా యోగులం అవుతాం. ఏ ఏ మాసాల్లో అయినా చెయ్యొచ్చు అన్నారు, ఒక ఆషాఢమాసము పుష్యమాసము తప్ప. కానీ వాటిలో కూడా కొన్ని మాసాలు చెప్పారు హనుమంతుడి ప్రతిష్టకి. శ్రావణే కార్తికే మాఘే మార్గశీర్షేథ ఫాల్గునే వైశాఖే జ్యేష్ఠమాసే చ శుభే లగ్నే శుభే దినే. వీధిలో అయినా, నాలుగు రోట్ల కోడలిలో అయినా, కొండ మీదైనా, ఆలయాలలో అయినా, అందరూ ముట్టుకోవడానికి పరికొచ్చేదైనా, అందరూ ముట్టుకోవడానికి వీలు లేని ధ్వజస్తంభ ప్రతిష్ట ఉన్నదైనా ఈ మాసములలో హనుమంతుణ్ణి ప్రతిష్ఠిస్తే ఎక్కువ పుణ్యం. శ్రావణం, కార్తీకము, మాఘము, మార్గశీర్షము, ఫాల్గుణము, వైశాఖం, జ్యేష్ఠం, ఈ ఆరు మాసాలకి అత్యంత పావిత్ర్యం ఉన్నది. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో మొదలెట్టుకున్నాం, జ్యేష్ఠ మాసంలో పూర్తి చేస్తాం అనుకుంటారు. బహుశా నాకు పూర్తిచ్చు. ఇప్పుడు జ్యేష్ఠ మాసంలోకి వచ్చామా? వచ్చాం కాబట్టి, అంటే కాలప్రభం ఎలా ఉందో తెలుసా, సంకల్పం చెబుతున్నప్పుడు తప్ప 40 రోజులు ఇక్కడ దీక్షలో ఉన్నాక నేను అసలు ప్రపంచం మర్చిపోయాను. నేను ఏ ఊళ్ళో ఉన్నానో, నేను నా పీఠం అసలు ఏమీ గుర్తులేవు, ఏం తింటున్నావో తెలియటం లేదు. హఠాత్తుగా వాళ్ళు డేట్ ఏమిటని అడిగితే నేను పొద్దున్న ఏం డేట్ అండి అని అడుగుతున్నాను అనమాట. డేటు అన్నీ మర్చిపోయి హాయిగా ఒక తపస్సులో బతుకుతున్నాం. ఎంత అదృష్టం ఇది. ఒక్క ఆదివారం వచ్చినప్పుడే దూరదర్శన ధర్మ సందేహాలు లైవ్ ఉంటాయి కనుక శిష్యులు గురువుగారు రేపు ఆదివారం అని గుర్తిస్తే తప్ప ఓహో ఇవాళ ఆదివారమా అనుకుంటున్నాను అనమాట. ఇందాకటిదాకా నాకు గుర్తులేదు, ఇవాళ అప్పుడు 28వ తారీఖు సరిగ్గా నెలలోకి వచ్చామని వచ్చేముందు చెబుతున్నాడు ఒక ఆయన. అప్పుడు ఓహో సరిగ్గా నెల అయ్యిందనిపించింది. కాలం, ప్రాంతం, అనుభూతులు అన్నీ మర్చిపోయి సంపూర్ణంగా హనుమంతుడిలో లీనమైపోతాం. అందుకని ఇలా 40 రోజులు దీక్ష పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటంటే ఈ కాలం అంతా ఇక మనకి సంబంధం లేకుండా గడిచిపోతుంది. ఆయన శరణాగతితో, ఆయన కథాశ్రవణంతో, ఆయన కథని వినిపించడంతో గడిచిపోవటం వల్లే ఈ 40 రోజులు మా జీవితంలో పెద్ద వరమని భావిస్తున్నాం అన్నమాట. నిజంగా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు జ్యేష్ఠమాసం, మనం ఆఖరి రోజున 7వ తారీఖు నాడు ఒక చిన్న విగ్రహాన్ని హనుమంతుని యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఇందులో కూడా జ్యేష్ఠే మాసేచ అన్నాడు. మనం ఏమన్నా అనుకున్నామో అనుకోలే, అదంతా సంకల్పం అని చెప్పాను అనమాట. శ్రావణ, కార్తీక, మాఘ, మార్గశీర్ష, పాల్గొన, వైశాఖ, జ్యేష్ఠ మాసములు అనేటటువంటి 7 కూడా చాలా గొప్పవి. శుభలగ్నే శుభేదినే, శుభలగ్నము శుభదినము చూడండి అన్నాడు. దినములలో ఒకవేళ ఏదన్నా పొరపాటున మనకు కుదరకపోతే లగ్నం ప్రధానమైనది. ఏ లగ్నాలు మంచివో చెప్పాడు, కుంభలగ్నం ఒకటి, కర్కాటక లగ్నం ఒకటి, వృశ్చిక లగ్నం, ఇవి ఎక్కువ ఉత్తమం, తక్కినవి మధ్యమాలు. ఈ విధంగా లగ్నమును కూడా చూసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. శాంతేన శిల్పకారేణ విగ్రహం కారయేత్సుధీ, విగ్రహాన్ని ఎప్పుడు చేయించినా శాంత పురుషుడు, మహాత్ముడు, ఉపాసకుడు, నమ్మకం కలిగిన వాడైన శిల్పకారుని చేత విగ్రహాన్ని తయారు చేయించండి. కొంతమంది శిల్పాలు తయారు చేస్తారు కానీ వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం ఉండదు, వృత్తి కోసం మాత్రమే శిల్పాలు తయారు చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు టేప్ రికార్డు రామారామ అంటుంది రోజు, దానికి ఎందుకు మోక్షం రాదంటే దానికి ఆత్మ లేదు. కానీ మనం ఒక్కసారి రామ అంటే మనం ఎందుకు తెరుస్తున్నాం అంటే మనకి అనుభూతి ఉన్నది కనుక. అనుభూతి లేకపోవటం వల్ల
మోక్షం రాదు. అందుకని శిల్పకారులు సాధారణంగా భక్తులయ్యి శాంతులయ్యి ఉంటే చాలా మంచిది. ఉంటారంటే ఉంటారు. నేను మహాబలిపురంలో మా ప్రణవపీఠం కోసం చాలా కాలం క్రితం, దాదాపు దశాబ్దం క్రితం, అమ్మవారి విగ్రహం తయారు చేయించినప్పుడు అతను 2 ఏళ్ళు తీసుకున్నాడు. ఏమయ్య 2 ఏళ్ళు ఎందుకు పట్టింది అని నా శిష్యులు అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ అమ్మవారిని తయారు చేసేటప్పుడు నేను పగటిపూట అంతా ఉపవాసం ఉండి తయారు చేస్తాను, రాత్రికి ఒంటిపూట ఆవు పాలు పళ్ళే తింటాను, మొత్తం సంవత్సరం పాటు ఈ విగ్రహమే చెక్కానుకోండి, ఈ నెలలాళ్ళు ఇలా ఉండాలంటే కష్టం కదా, అందుకని 1 వారం రోజులు విగ్రహం చెక్కి ఆ 1 వారం రోజులు నియమంతో ఉండి, తక్కిన 1 వారం రోజులు మామూలుగా ఉండేవాడిని. అలాగా ఈ విగ్రహం చెక్కేటప్పుడు నియమంతో ఉండడం వల్ల, నియమంతో ఉన్నప్పుడు మాత్రమే విగ్రహం చెక్కడం వల్ల, అలా నియమంతో ఉండడానికి మధ్య మధ్యలో కష్టం అవడం వల్ల నేను 2 ఏళ్ళు తీసుకున్నానని చెప్పాడు, ఒట్టేసి చెప్పాడు అతను. అందువల్ల ఎక్కువ టైం తీసుకుంటామండి మేము. ఇలాంటి అమ్మవారి మూర్తులు చెక్కేటప్పుడు చాలా భయభక్తులతో ఉంటాం. మాట్లా నేను శిష్యులకు అప్పగించకుండా నేనే చేశానన్నాడు. అందుకే అది అతను 125,000 అడిగితే నేను 150,000 ఇచ్చి వచ్చాను. ఎందుకంటే అంత భక్తితో చేశాడు అతను, నా కళ్ళ ముందు చూశానన్నమాట. కేవలం రాత్రిపూట పాలు పళ్ళే తీసుకునేవాడు. ఎంత మహానుభావులు ఉన్నారండి ఈ సృష్టిలో. అమరశిల్పి జక్కన్న నేటికి 1100 సంవత్సరాల క్రితం వేలూరులో అత్యద్భుతంగా నిర్మాణం చేశాడు ఆ మహానుభావుడు. ఏది కేశవుణ్ణి, సుందర కేశవుణ్ణి, ఆయనకి వేణుగోపాలుడు అని పేరున్నమాట. ఆ కాలంలోట పగటిపూట మజ్జిగ, రాత్రిపూట పాలు, 3 సంవత్సరముల కాలం అలా పాలు మజ్జిగతో బ్రతికాడు. తెలుసిన మీకు, ఒక ముసలావిడ మొదట్లో మజ్జిగ ఇచ్చేది, పాపం తర్వాత అతని భార్యే రహస్యంగా ముసుగేసుకుని అతనికి పాలు మజ్జిగ ఇచ్చేది, అప్పుడప్పుడు పళ్ళు మాత్రం తినేవాట. అటువంటి మహాత్ములు కట్టిన ఆలయాలను వాటి చూస్తేరాలన్నమాట. ఎంత భక్తితో చెక్కాడండి ఆయన. ఆయన చెట్ట చివరి చేయి నరికేసుకున్నాడు. ఆయనకి అమరశిల్పి జక్కన్నకి డంకన్నాను కొడుకున్నాడు. తీరా వేణుగోపాలస్వామి విగ్రహాన్ని చెన్నకేశవుడు అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించబోతూ ఉంటే, చెన్నకేశవుడు అంటే చెన్ను అంటే అపూర్వమైనటువంటి కాంతి అని అర్థం. చెన్నకేశవుడు అంటే కాంతి కలిగిన కేశవుడు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతూ ఉండగా సరిగ్గా ముహూర్తం టైంకి వచ్చాడు కొడుకు డంకన్న. ఆయనకి జక్కన్న తండ్రిని తెలియదు పాపం. తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ విగ్రహాన్ని చూడగా, ఆగండి, ఈ విగ్రహంలో లోపం ఉంది అన్నాడు. ఇంత మహాత్ముడు జక్కన్న చెక్కిన శిల్పంలో కూడా లోపం ఉందేమిటని భగవద్ రామానుజాచార్యులు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన, నేను ఎంతో కష్టపడి శిల్పాన్ని తెచ్చి ఈ విగ్రహాన్ని చెక్కాను, ఇందులో లోపం ఉందన్నావు, ఇందులో లోపం ఏమిటో నిరూపించావంటే కుడిచే నరికేసుకుంటానన్నాడు. కోపం, అదే మొండితనం, చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్పవాడిగా ఏదో బలహీనత ఉంటుందని. ఇప్పుడు గురువుగారి దగ్గరికి చేరారు. గురువుల దగ్గరికి చేరినటువంటి వాళ్ళందరూ శిష్యులే కదా, సేవాభావంతో చేరతారు. గురువుగారు ఎవరినైనా కాస్త నీళ్ళు ఇమ్మన్నాం అనుకోండి, ఆ మాత్రానికి ఏ నేనంటే అవనుకుంటున్నావు అంటే అది గురువుగారిని ధిక్కరించినట్టే. ఇటువంటి చిన్న చితక అసహనాల వల్ల మానవుడు ఎంత తపస్సు చేసినా భ్రష్టుడు అవుతాడు. కలియుగంలో మానవులకి తపస్సు ఏముంది గనక గట్టిగా మాడితే. అందువల్ల ఇంత చక్కన గారు, ఎంత జ్ఞాని, ఎంత ఉపవాస నియమాలతో ఉన్నవాడు కూడా తొందరపాటుతో అందులో లోపం ఉంటే నిరూపిస్తే చేయి నరుక్కుంటానన్నాడు. వెంటనే వాడేం చేశాడు, ఇదిగో చూపిస్తున్నానని ఆ స్వామివారి విగ్రహం బొడ్డు దగ్గర ఉలి సుత్తి పుచ్చుకుని దెబ్బ కొట్టాడు. ఆ ముక్క విరిగి బయటకు వచ్చింది. అందులో ఒక కప్ప ఉంది. రాతిలో కూడా కప్పలు ఉంటాయి శిల్పాల్లో, శిలలలో. శిలలో కప్ప ఉంటే అది పరమ దోషం, విగ్రహ ప్రతిష్ఠకి పనికిరాదు. వీడికి మతిపోయింది, అయ్యో అని వెంటనే చేయి నరికేసుకున్నాడు. నరికేసుకుని, ఇప్పుడు చేయలేదుగా మరి, ఈలోపు అతని భార్య వచ్చి, కొంప ముంచావు దౌర్భాగ్యుడు, నువ్వెవడవరా, మా ఆయన రా, నేను 3 ఏళ్ల నుంచి బ్రహ్మచర్య దీక్షతో ఆయనకి పాలు మజ్జిగా ఇచ్చి కాపాడుతున్నాను, నా మొగుడు చేయి కొట్టావంటే ఆవిడ గుర్తుపెట్టి నువ్వే అమ్మవమ్మ అన్నాడు వాడు. కన్న కొడుకులు ఓడిపోయాననే ఆనందం, చెయ్యిపోయింది బాధ, ఇప్పుడు విగ్రహం మరి ప్రతిష్ఠించాలిగా. అప్పుడు ఆయన చేతికి ఒక పెద్ద గుడ్డముక్క కట్టుకుని అందులో ఉలి కట్టించుకుని, అంటే తాళ్లతో బంధింప చేయించుకుని, ఆ మొండి చేతితోటే లోపల ఉన్నటువంటి చెన్నకేశ్వరస్వామి విగ్రహాన్ని చెక్కాడు. ఆ చెక్కిన తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్ళి లోపల ప్రతిష్టాపన చేసి ఆయన అపూర్వ రీతిలో భక్తితో గానం చేశాడు. ఇప్పటికి కూడా అమరశిల్పి జక్కన్న కవిత్వం, ఆయన కథ కర్ణాటక భాషలో 1250 పేజీలలో, అంటే పేజీలు అంటే మళ్ళీ చిన్న చిన్నవి కాదు, కొంచెం పెద్ద పేజీలలో ప్రింట్ అయ్యి ఉంటుందన్నమాట. ఆఖరణ ప్రతిష్ఠ అయ్యింది. శ్రీ వేణుగోపాల నిర్మలానంద తేజ అని కంఠమెత్తి, నా చెయ్యి పోయింది, అయినా చెక్కాను, ఇందులో లోపాలుంటే క్షమించమన్నాడు. చిట్ట చివర అలా అన్నాడండి, ఆయన చెయ్యి వచ్చేసింది. అందుకని పోయిన చెయ్యిని కూడా ప్రసాదించిన ఆలయమే.
అర్థాన్ని ఆ సమయంలో ఆయన అన్నాడు, ఎలా పలకాలో తెలియటంలా, అపూర్వమైన అనుభూతులు ఇస్తాడు పరమాత్మ, అనుగ్రహిస్తాడని విన్నాను, నా చెయ్యే అలా విగ్రహ ప్రతిష్ట అవగానే తిరిగి వచ్చింది. అంచేత శాశ్వతంగా ఆ ప్రభువుకి ఎప్పుడూ కృతజ్ఞుడై ఉంటారు. భక్తితో పూజిస్తే ఎవరికైనా అవయవాలు తిరిగి ఇస్తాడు, ఆయువిస్తాడు అని పరమాత్మ నిరూపించాడు అంటాడు ఆయన. ఆ చెన్నకేశివాలయం చూసి తీరాలి. ఇలాంటి శిల్పులు ఈ భారతదేశంలో ఎప్పుడూ ఉన్నారు. అందుకని ప్రత్యేకంగా పరాశరుల వారు శాంతిన శిల్పకారేణ విగ్రహం కారయేత్ సుధీహి, బుద్ధిమంతుడైన వాడు శాంతస్వరూపుడైన శిల్పకారుని చేత కాస్తో కొస్తో నియమం పాటించి విగ్రహం చెక్కేవాడి చేత చెక్కించాలి అని చెప్పి, ఒకప్పుడు మైత్రేయ ఈ విశేషాలని రాముడు నిండు సభలో చెప్పాడు. రాముడు కొలువై ఉండగా పక్కన హనుమంతుడు వినయంగా కూర్చునున్నాడు. మహానుభావులైనటువంటి ఎంతో మంది పండితులు, జ్ఞానులు, ఋషులు ఇంతమంది సభలో ఉండగా రాముడు, మా హనుమంతుడికి ఒక ఆలయం నేను మళ్ళీ కట్టించాలనుకుంటున్నాను అయోధ్యలో కూడా. అయోధ్యలో ఎప్పటికి కూడా తూర్పు దిక్కున ఒక ఆలయం ఉందంటే మీరు చూడండి, ఆలయాన్ని రాముడు కట్టించాడని పేరు. ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నాను, ఇతడంటే నాకు చాలా ఇష్టడు, నా ఆలయం కట్టకపోతే నేను పట్టించుకోను, కానీ నా ప్రియ శిష్యుడు, దూత, దాసుడు, నా ఆత్మ హనుమంతుడికి మాత్రం ఎవరైనా ఆలయం కట్టినా, హనుమంతుడి విగ్రహ ప్రతిష్ట చేసినా నేను వారిని అనుగ్రహిస్తాను, సంతోషిస్తాను. ఎందుకో తెలిసిన ఏషవాతాత్మజ శ్రీమాన్ అనంత బలవీర్యవాన్. ఇతడు వాతాత్మజుడు, వాయుపుత్రుడు. కేవలం వాయుపుత్రుడైతే నేను పొగడను, శ్రీమాన్ షడ్గుణ ఐశ్వర్యములు కలిగిన వాడు, ఆరు ఐశ్వర్యాలు కలిగిన వాడు, అనంత బలం కలిగిన వాడు, వీర్యవంతుడు, తేజస్సు కలిగిన వాడు, మహాశక్తి కలిగిన వాడు. ఈతని శక్తి అద్భుతం, ఈతని శక్తి ఇంతెంతని పొగడడం ఈ చరాచర జగత్తులో ఎవరి వల్ల కాదు. ఎంత ఎందుకు, ఏష రుద్రాంశ సంభూతగా, ఇతడు పూర్తిగా రుద్రాంశ స్వరూపుడు, రుద్ర వీర్య సముద్భవుడు. ఇతడు ప్రపంచ ప్రళయకాలములో లోకాలన్నిటినీ తనలో లయం చేసుకునే రుద్రుడు ఈ రూపంలో నన్ను సేవించటానికి మీ అదృష్టం వల్ల మీకు ప్రత్యక్ష దర్శనమిస్తూ ఇక్కడ కూర్చునున్నాడు. ఎంత వినయంగా కూర్చున్న ఇతని అపార శక్తి ఇంతింతని వర్ణించలేం. ప్రభూత బల పౌరుష, అంతకంతకీ బలపౌరుషాలు ఇతనిలో పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇతన్ని స్తుతించే కొద్దీ ఇతనికి బలం పెరుగుతుంది, పని గొప్పదయ్యే కొద్దీ ఇంకా బలం పెరుగుతుంది. చిన్న పని అంటే పని పెద్దదనుకోండి, కొండెత్తాలంటే కొండకు తగిన శక్తి వస్తుంది, మొత్తం భూగోళం ఎత్తమంటే అంత శక్తి సంపాదిస్తాడు. ఎంతెందుకు, ఈ భువన బ్రహ్మాండాలన్నిటినీ కదిలించే అపార శక్తి కలిగిన వాడు ఈ హనుమంతుడు. నామశ్రవణ మాత్రేణ హ్యస్య వాతాత్మజస్య వై, ఇతని నామమును విన్నంత మాత్రం చేత రాముడు అంటున్నాడు ఈ మాట, వాతాత్మజస్య నామశ్రవణ మాత్రేణ ప్రభూత బల పౌరుష వై. ఒక్కసారి హనుమంతుడి నామమును వింటేనే అటువంటి వాడు మహాబలవంతుడు, పౌరుషం కలిగిన వాడు అవుతాడు, జ్ఞాని అవుతాడు, సంపదలు కలిగిన వాడు అవుతాడు. ఇతని నామం పరమ పవిత్రం, నేను ఇష్టపడే నామం. నేను నిద్రపోతున్నప్పుడు కూడా హనుమా అంటూ నిద్రపోతాను అన్నాడు ఆయన. అంత ఇష్టం అట రాముడికి. అందుకని మనం కూడా తరచుగా హనుమా హనుమా అనుకుంటూ ఉండాలి, ఆంజనేయ అనుకుంటూ ఉండాలి, వాయుపుత్ర అనుకుంటూ ఉండాలి. ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు హనుమానం జనాసూనుహు వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే. ఈ 12 నామాలు స్వాపకాలం అంటే పడుకునేటప్పుడు అనమాట. పడుకునే ముందు చదవండి, ఇంకా చెడ్డకలలు రావు, అన్నీ మంచి శకునాలే వస్తాయి, సుఖంగా నిద్రపడుతుంది, పొద్దుట లేవగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం. యాత్రాకాలే విశేషత, ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పక అనుకోవాలి, అప్పుడు యాక్సిడెంట్ ఉండవు. ఉపన్యాసానికి బయలుదేరాం అనుకుంటూ రండి, హాయిగా ఇంటి కడతారు, కటిక చీకట్లో కూడా. పైగా ఉపన్యాసానికి వచ్చే ముందు ఎక్కువసార్లు చదువుకొస్తే అందరికంటే కొంచెం ప్రసాదం ఎక్కువ దక్కుతుంది. వెళ్ళేటప్పుడు అందరికీ 2 గారెలు పెడితే మీకు 3 గారెలు పెడతారు, అందరికీ 1 అప్పం ఇస్తే మీకు 4 అప్పాలు ఇస్తారు. హనుమంతుడి నామం మాటలు కాదు. అంచేత తస్య మృత్యుభయం నాస్తి, వాడికి మృత్యుభయం పొరపాటును కూడా ఉండదు. రేపో మాపో వెళ్ళిపోతాం అనుకున్న వాడు కూడా ఈ నామాలు రోజు చేసుకుంటే గురువు గారితో శ్రీలంక రాగలుగుతారు. పొద్దున టీచర్ గారు అడిగారు, విజయలక్ష్మి గారు నేను రాగలనా శ్రీలంక అని, ఎందుకు రాలేరు రోజు హనుమ అనుకోండి. శ్రీలంక ఏమిటండి, ఏ కుంకలోకానికైనా వెళ్ళిపోగలుగుతాం మనం, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే. అంచేత తప్పక వీటిని చదువుకుంటూ ఉండాలి. సర్వత్ర విజయీ భవేత్, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ విజయమే పొందుతావు.
కావలసిందల్లా కఠోర విశ్వాసం. ఎక్కువ మందికి విశ్వాసం లేకపోవటం వల్లే ఇవి జపించిన తగిన ఫలితం రావడంలా. అందువల్ల తప్పక దీన్ని ఉచ్చరించండి. ఈ హనుమన్ మంత్రాన్ని రోజు ఓం హరివర్కట వర్కటాయ నమః అని రాముడు చాలా ఇష్టపడి లోకానికి చెప్పిన ఒక మంత్రం ఉన్నది. రాముడు అందరికీ చెప్పాడు, ఆఖరికి సీతకు కూడా బోధించాడు. హనుమంతుడు రాముడిని జపించి ఆయన వల్ల నేను ఎంత గొప్ప అయ్యానంటే మీరేమో హనుమన్ మంత్రం చేయండి అంటాడు రాముడు. అందుకని హనుమన్ మంత్రాన్ని ఉచ్చరించండి, భూత ప్రేతాలు చేరవు అని స్వయముగా రాముడు చెప్పినట్లుగా పరాశరుల వారు మైత్రేయుడితో చెప్పారు. భూత ప్రేత పిశాచాద్యాః భేతాళ బ్రహ్మరాక్షసాః విద్రవంతి భయాత్ తస్య మంత్రోచ్చారణతః కపేహే. భూత ప్రేత పిశాచాది భయం ఏది కూడా ఉండదు. భేతాళుడు అని ఈ భూత ప్రేతాలను అదుపులో పెట్టి ఒక వీరుడు ఉన్నాడు, వాడొకడో, ఇంకా బ్రహ్మరాక్షసులు, వీళ్ళంతా ఈ నామం వింటే, హనుమనామం వింటే అనుమానం లేకుండా పారిపోతారు అటు ఇటు. మంత్రోచ్చారణ చేయడంతో, హనుమంతుడి గురించి తలుచుకోవడంతో వీళ్ళంతా కకావికలై పారిపోతారు. మనలో కూడా కొంత పిచ్చాళ్ళు ఉంటారు, వీళ్ళకు కూడా భూతాలు ఆవేశిస్తే ఏం చేస్తుంటారో తెలియదు. కొంతమంది చూసారు అస్తమాట అబద్ధాలు ఎందుకు ఆడతారు అనుకుంటున్నారు. అసత్యం అనే ఒక పిశాచం ఉంటుంది తెలుసిన, దాని గురించి తులసీదాస్ కథలో చెప్పారు. రోజు అబద్ధం ఆడేవాడికిట అసత్యాలు ఆడే పిశాచాలు వచ్చి నెత్తిమీద పట్టుకుంటాయి. దాంతో వీడు అన్నిటికీ అబద్ధం ఆడతాడు అనమాట. ఏమిరా ఇప్పుడు ఎక్కడున్నావు అంటే, అబ్బే నేనండి ఇప్పుడండి గుంటూరులో ఉన్నాను. నిజానికి వాడు విజయవాడలో ఉంటాడు, గుంటూరులో ఉన్నానంటాడు. ఎరా రెండేళ్ళు అంతా ఆరండి అంటాడు. అస్తమానం అబద్ధం చెప్పడం కూడా ఒక పిశాచ లక్షణం. ఇలాంటి అసత్యాది పిశాచాలన్నీ పోవడానికి మంత్రోచ్చారణ చెయ్యాలి అని వెంటనే రామచంద్ర ప్రభు మంత్ర విధానాన్ని అందరికీ ఇచ్చి అయోధ్యలో తూర్పు దిక్కుగా ఉన్న పర్వతం మీద హనుమంతుడి యొక్క ఒక శిలామూర్తిని తయారు చేయించి స్వయంగా ప్రతిష్ఠించాడు. జ్యేష్ఠమాసంలో ప్రతిష్ఠించాడు రామచంద్ర ప్రభు. శ్రీరాముడు జ్యేష్ఠమాసంలో హనుమంతుని విగ్రహాన్ని కొండ మీద ప్రతిష్ఠించి పంచోపచారాలు చేశాడు. ఐదు ఉపచారములంటే దేవతలకి బాగా ఇష్టం. అవి లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి, ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. వీటికి పంచపూజలు అని పేరు. ఈ పంచసంఖ్యోపచారణే అమ్మవారికి కూడా అందుకే పేరు. ఇందులో మొదటిది గంధం, రెండోది పుష్పం, మూడోది ధూపం, నాలుగవది దీపం, ఐదవది నైవేద్యం. ఈ ఐదింటిని ఐదు పూజలు పంచపూజలు అంటారు. ఈ పంచపూజలు చేస్తే షోడశోపచారాలు చేసిన పుణ్యం కూడా వచ్చేస్తుంది. ఒక్కోసారి అన్ని వేళలా చేయలేకపోయినా ఐదు చేసినా చాలు. వీటికి ద్రవ్యములు లేకపోతే, ద్రవ్యములు అంటే ఏమిటి, పదార్థాలు, గంధం లేదు, పుష్పం లేదు సమయానికి, ధూపం ఇద్దామంటే అగరత్తులు లేవు, దాంతోపాటు అగ్గిపెట్టే లేదు, దీపారాధన చేయడానికి ఒత్తులు లేవు, నూనె లేదు, అగ్గిపెట్టి లేదు, గిగ్గిపెట్టి లేదు, ఏమీ లేవు, ఎలాగ ఏం చేయాలి, అరటిపండు పెట్టి నైవేద్యం పెడదామంటే అది లేదు. అలాంటప్పుడు దానికి ముద్రలు చెప్పారు. ఆ ముద్రలు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. ఈ పంచసంఖ్యోపచారాలు చేసేటప్పుడు పదార్థాలతో పాటు ముద్రలు కూడా ఇస్తే ముద్రల వల్ల తొందరగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుతాం. ఇది చిటికెన వేళ్లకి మధ్యలో బొటన వేలులా పెడితే ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి, ఇది గాథ అన్నమాట. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెడితే ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి, ఇలా ఈ మధ్యలో కణుపుల దగ్గర పెట్టాలి. ఇప్పుడు బొటన వేలుతో చూపుడు వేలు మధ్యలో పెట్టండి. దీనికి ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి, ధూపానికి ఇది ముద్ర అనమాట. ఆపై మధ్య వేలులోకి తీసుకురండి, ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఆ తర్వాత ఉంగరం వేలు దగ్గరికి తీసుకురండి, ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. మనం ఒకవేళ ఈ మంత్రం ఉచ్చరించలేకపోయినా కనీసం ఇదిలా పెడితే స్వామి నైవేద్యం అని చూపిస్తే నైవేద్యం ఇచ్చినట్టే. ఇవి పంచపూజలు. ఈ పంచపూజలు అయ్యాక ఈ ముద్రల్లో కూడా మళ్ళీ లోపం వస్తే సరిగ్గా ఇక్కడ పెట్టమంటే పైకో కిందకో పెట్టామనుకోండి, అప్పుడు ముద్రా లోపం వస్తుంది. దానికి ఏం చెప్పారు, రెండు చేతులు జోడించి గుండెకాయకి తగిలించి మీ గుండెకాయ ఎక్కడ డబ్బు లబ్బు అని కొట్టుకుంటుందో, ఈ కలియుగంలో లబ్బు డబ్బులు పోయి డబ్బే లేండి అందరికి, డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. ఏదో మీలాంటి జ్ఞానులను పక్కన పెడితే ఇప్పుడు ఈ గుండెకాయ దగ్గర చేర్చి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజా పరికల్పయామి అంటే సకలోపచారములు చేసినట్టే. ఇది ఎప్పుడో మంత్రశాస్త్రంలో రామచంద్ర ప్రభు హనుమంతుడిని ప్రతిష్ఠించినప్పుడు చెప్పాడు. అంతఃపూర్వం ఉమామహేశ్వర సంవాదంలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పాడు. ఆది శంకరాచార్యులు వారి ముద్రలన్నింటినీ చెప్పినవాడు ఆయన ఒకడు. ఎప్పుడైనా పెద్దలకి ఇలా ఉపన్యాసాలకు వచ్చినప్పుడు నమస్కరించాలంటే ఇలాంటి నమస్కారం సామాన్యమైనది. అలా కాకుండా ఈ చిటికెన వేలు చూపుడు వేలు కలిపి
ఈ బొటన వేలేమో ఈ వేలు దగ్గర కలిపి నెత్తి మీద పెట్టుకుని నమస్కారం చేస్తే ఇది గురు నమస్కారం, మృగీ ముద్ర అంటారు. ఇది మృగీ ముద్రం ప్రదర్శయత్, ఇలా ప్రదర్శించి గురువుగారికి నమస్కరిస్తే అపచారాలు పోతాయి. అప్పుడప్పుడు పిల్లల చేత ఏడిపించి పురాణాన్ని డిస్టర్బ్ చేసిన పాపం కానీ, మధ్య మధ్యలో సెల్ ఫోన్లు మాట్లాడుకోవడం వల్ల వచ్చే పాపాలు కానీ, ఏదో గందరగోళం చేయడం వల్ల వచ్చే పాపాలు కానీ, మధ్య మధ్యలో ఏదో రకమైనటువంటి కబుర్లు వాళ్లలో వాళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చే పాపాలు కానీ, ఈ దోషములన్నీ గురువులకి ఇలా నమస్కరిస్తే పోతాయి అన్నమాట. ఈ విధంగా అన్నిటికీ ముద్రములు ఉన్నాయి. ఈ ముద్రలలోనే పరమాత్ముడు వ్యవస్థీకృతుడై ఉంటాడు. అందుకని అవన్నీ చేయించాడు రాముడు, ధ్యానం చేయించాడు. చాలా అద్భుతంగా రాశాడు మూల గ్రంథంలో రామచంద్ర ప్రభు చేయించిన ధ్యానం, ఆ వివరాలన్నీ కూడా. పరాశరులు విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించినా ఈ శ్లోకం చదవాలి అని శాస్త్రం అన్నమాట. రక్తాంబోధిస్తపోతోల్లసదరుణ సరోజాధిరూఢా కరాబ్జైహి పాశం కోదండమిక్షోద్భవ మణిగణమప్యంకుశం పంచవాణాన్ బిభ్రాణ అశ్రుక్రపాలం త్రినయన విలసత్పేన వక్షోరుఘాడ్యాదేవి ప్రాణ అశ్రుక్రపాలం త్రినయన విలసత్పేన వక్షోరుఘాడ్యాదేవి బాలార్కవర్ణ భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానగా. ప్రాణశక్తి ఒక పరాదేవి. ఈ యంత్రంలో హనుమంతుని విగ్రహంలో ఓ జగన్మాత ప్రాణశక్తి స్వరూపిణి నువ్వు కొలువయ్యుందుగాక. హనుమంతుడు ఈ కొండ మీద ఒక శిలామూర్తిగా మాకు దర్శనమిస్తున్నాడు. ఇతరులో ఉన్న ఆధార శక్తిని అన్నమాట ఇప్పుడు ధ్యానం చేసేది. ఇప్పుడు ఈ శక్తిని ఎందులో పెడితే అక్కడి నుంచి శక్తి స్వరూపుడు అవుతాడు. శక్తి ఎప్పుడు స్త్రీ రూపంలో ఉంటుంది కనుక ఆ ప్రాణశక్తిని పరా అని పేరు పెట్టారు. ఆవిడ ఎర్రని రంగులో ఉండి, ఒకప్పుడు ఎర్రని సముద్రము అని ఒక సముద్రం అంటే రక్త సముద్రము అని, అంత కుంకుమ సముద్రం. అరుదుగా అమ్మవారు ప్రపంచ ప్రళయ కాలంలో ఎర్రని కుంకుమ నీళ్లు కలుపుకొని అందులో విహరిస్తూ ఉంటుంది. అందులో ఒక ఎర్రని ఓడలో కూర్చుని అరుణవర్ణంలో, అరుణమయ వర్ణంలో ఉన్న తామర పువ్వులో కూర్చుని చేతులలో పాశము కోదండము చెరకు విల్లు ఇవి ధరించి, పంచబాణములు అంటే ఐదు పూలబాణాలు ధరించి, అరవిందం అశోకంచ చోతంచ నవమల్లిక నీరోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాహ. ఎప్పుడు మన్మథుని చేతిలో ఐదు బాణాలు ఉంటాయి, అవి అమ్మవారిచ్చినవే కాబట్టి అమ్మవారి చేతిలో కూడా అవే ఉంటాయి. ఆ ఐదు బాణాలు ఏంటి అమ్మవారివి అంటే, ఒకటి అరవిందం తామర పువ్వు, రెండోది చోతము మామిడి పువ్వు అనమాట, అశోక పుష్పము, నవమల్లిక అప్పుడే వికసించిన కొత్త మల్లె పువ్వు, ఐదవది నీరోత్పలం నల్ల కలువ పువ్వు. ఈ బాణాలు అమ్మవారి చేతిలో ఎప్పుడు ఉంటాయన్నమాట. అందుకే పంచ తన్మాత్ర సాయక అంటే ఇవన్నమాట. ఈ ఐదు బాణాలు అమ్మ ఎప్పుడూ ధరిస్తుంది. అటువంటి బాణములు ధరించి, మణిగణాలతో స్థాపితము చేయబడిన కిరీటాదులు ధరించి, మూడు కళ్ళతో ఆపేన వక్షోరుహయ్యి దేవి బాలార్కవర్ణ ఉదయిస్తున్న సూర్యుడి కాంతితో ఉంటుంది. అటువంటి ప్రాణశక్తి స్వరూపిణి అయిన అమ్మ ఈ విగ్రహమునందు శాశ్వతముగా ఉండి ఈ విగ్రహాన్ని శక్తివంతం చేయుగా. ఎందుకని ఉట్టి బొమ్మ అయితే ఉపయోగం ఉంది, అందులో శక్తి ఉంటే కదా దండం పెడితే కోరికలు తీరుస్తుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో ప్రాణశక్తి ఇందులో ఉండుగాక ఎప్పుడైనా. అందుకే విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు తప్పక ఈ ప్రాణశక్తి దేవత మంత్రం ఇది. ఈ మంత్రం చదివితే ఆ యంత్రం పెట్టగానే టక్కున ఈ ప్రాణశక్తి వచ్చి కూర్చుంటుంది. ప్రాణశక్తి ఎప్పుడు స్త్రీ రూపంలో ఉండే అపార శక్తి గుర్తుపెట్టుకోండి. ఆ శక్తిని పరాశక్తి అంటారు. అది ఉంటేనే విగ్రహాలు మన కోరికలు తీరుస్తాయి. ప్రాణశక్తి లేకపోతే ఆ విగ్రహాల దగ్గర ఎంత మొర పెట్టినా ఉపయోగం లేదు. పద్మాగర్ గారు అంటే మాట్లాడతారు కానీ నా ఫోటోని ఇంట్లో పెట్టుకుంటే మాట్లాడదుగా. అందులో ఈ ప్రాణశక్తి చేరాలన్నమాట, అది రహస్యం అందులో. ఈ విధంగా ప్రతిష్ఠించి పూజిస్తే శుభమవుతుందని రాముడు చెప్పి, ఏవం యః పూజయే నిత్యం ప్రతిష్ఠితమతంద్రితః యః భుక్త్వా అఖిలాన్ భోగాన్ అంతే ముక్తిం సవిందతి. పౌరులారా, పురోహితులారా, హితులారా,
అందరూ వినండి. ఇప్పుడు నేను హనుమంతుణ్ణి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజించిన విధానమంతా చూచారు కదా, ఇలా మీరు కూడా నిత్యం పూజిస్తే, ఇలా అప్పుడప్పుడు ఆలయాలు కట్టించి ప్రతిష్ఠిస్తే, ఇహ భక్త అఖిలాన్ భోగాన్, ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తారు, అంతే ముక్తిం సవిందతి, శరీరం విడిచిపెట్టాక వాడు మోక్షాన్ని పొంది తీరుతాడు అని ఆ హనుమంతుని ఆలయంలో రాముడు మళ్ళీ అందరికీ సామూహికంగా ఒక మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు శుద్ధ బ్రహ్మ పరాత్మరుడైన రామచంద్రుడు గురువు అయ్యాడు. ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఎప్పుడు హనుమదాలయానికి వెళ్ళినా ఈ మహామంత్రాన్ని జపం చెయ్యండి 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 అని రాముడు ఆజ్ఞాపించాడు. తాను స్వయంగా అక్కడుండి సహస్ర పర్యాయములు జపం చేయించాడు. ఈ మంత్రానుష్ఠానంతో అయోధ్యా ప్రవాసులంతా క్రమంగా సుఖశాంతుల్లో వాళ్లాడారు. ఈ మంత్రం ప్రపంచమంతా వ్యాపించింది. నారదుడు బ్రహ్మలోకానికి తీసుకెళ్లాడు ఈ మంత్రాన్ని. ఆ కాలంలో ఓ తమాషా జరిగింది. కేశవుడు అని ఒక ఆయన ఉండేవాడు. రాముడి పరిపాలన కాలంలో అయోధ్యాపురంలో ఉండేవాడు. ఏమొచ్చిందో ఓ రోజున భార్య అంది, ఏమండి ఎప్పుడు అయోధ్యలోనే ఉంటున్నావు, అయోధ్యలో ఉన్నవాళ్లే కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సౌకర్యాలు అనుభవిస్తున్నారట, పిచ్చి అంటారు కొంచెం. అప్పుడప్పుడు వెకిల్ లక్షణాలు మానవుల్ని పట్టుకుంటాయి. ఒకే ఊళ్ళో ఉంటే బాగే ఉంటుంది. చూడండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ అయ్యి పెడుతూ ఉంటే చక్క బొంబాయి కలకత్తా ఎంత బాగుంటుందో, ఒకే ఊళ్ళో ఉంటే శోభించరు. అందులో మీరు పండితులు, శాస్త్రం కూడా ఏముంటుందంటే పండితులు ఉన్న ఊళ్ళో కంటే బయట ఎక్కువ పేరు తెచ్చుకుంటారట. ఎవడైనా ఆ ఊళ్ళో వాడికంటే బయటకు వెడితే బ్రహ్మరథం పడతారనో శాస్త్రం. కొంతమంది ఊరు దాటి పెడితే పేరు తెచ్చుకుంటారు, కొన్ని ఊరు దాటితే అంటే స్థానభ్రంశం అయితే శోభించవు. అందులో పండితులు ఒకళ్ళు, ఉద్యోగులు ఒకళ్ళు స్వగ్రామాన్ని విడిచిపెట్టి బయటికి వెడితే శోభిల్లుతారు. అదే కేశ అస్థి నఖములు దంతములు ఇవి మాత్రం స్థానభ్రంశం చెందితే శోభించవు. తల వెంట్రుకలు ఎప్పుడు నెత్తి మీద ఉంటేనే విలువ, ఊడిపోతే దాన్ని ఎవడన్నా పట్టి చూడండి, చిచ్చిచి అన్నంలో పడతాయి తీసేయండి అంటారు. ఎవడన్నా కావాలని జీడిపప్పు వేయించుకున్నట్టుగా కేశాలు వేయించుకుంటారు అన్నంలో, చికాక్ కదా. దంతములు ఇక్కడుంటేనే విలువ, ఊడిపోయాక అవతల పారేయవలసిందే. అస్థి ఎముకలు కూడా అంతే, కనపడకుండా ఇలా లోపలు ఉంటున్నాయి కాబట్టి మనకి తెలియట్లేదు. కానీ భార్యామడు వచ్చి ఏమండి ఇదిగోనండి నా ఎముక అని విరగదీసి మన చేతికి ఇస్తే అడిలిపోము. అంచేత అస్థికలు కూడా అంతే. నఖ గోళ్ళు కూడా దీనికి ఉన్నంత వరకే విలువ, ఒకసారి పీకేమా అబ్బో ఇంట్లో ఉంచకూడదండి అవతల పారేయాలంటారు. అందుకని స్థానభ్రంశం చెందితే ఇవి శోభల్లో, స్థానభ్రంశం చెందకపోతే పండితుడు కును అంటే అదే. దాని పేరు అసలు పేరు లక్ష్మణపురి సంస్కృతంలో. హిందీలో లక్ష్మణ శబ్దం లఖనవు అవుతుంది, అందుకే ఇప్పుడు కూడా లఖనవు అంటారు దాన్ని, లక్నో కాదు. క్రమంగా ఇంగ్లీషు వాళ్ళ నోట్లో పడి లక్నో అయింది, అది లక్ష్మణపురి. అక్కడికి పోయారు. అక్కడికి పోయి కొద్ది రోజులు కాపురం ఉన్నారు. లఖనవు అంటారు దాన్ని, లక్నో కాదు. క్రమంగా ఇంగ్లీషు వాళ్ళ నోట్లో పడి లక్నో అయింది, అది లక్ష్మణపురి. అక్కడికి పోయారు. అక్కడికి పోయి కొద్ది రోజులు కాపురం ఉన్నారు. పరమ పవిత్రమైన సప్తమోక్షపురులలో ఉన్న అయోధ్యాపురిని విడిచిపెడితే ఏం సుఖం ఉంటుంది. అందులో రాముడు ఉన్న కాలంలో అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయినగా. అయోధ్యా నగరం, మధురా నగరం, మాయా అంటే ఇప్పుడు హరిద్వార్ అంటున్నాం అన్నమాట, కాశీ కాంచీ అవంతి ద్వారక ఈ సప్తపురాలు మోక్షపురాలు. ఎప్పుడో రైవతుడనే మనువు కుశస్థలి అనే పేరుతో ఇప్పుడు ఏడవ మనువు కాలంలో ఉన్నాం. ఐదవ మను రైవతుడు. ఆయన కాలంలో కుశస్థలి అని ఒక పురాన్ని నిర్మించాడు ఆయన. ఆ కుశస్థలీపురమే తర్వాత శ్రీకృష్ణుడు పునర్నిర్మాణం చేశాక మళ్ళీ ద్వారకాని పేరు వచ్చింది. అంటే ఎప్పటిది అత్యంత ప్రాచీనమైంది అది. అటువంటి పురాల్లో ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. అన్నీ చదువుకున్నవాడే భార్య మాట కాదనలేక అయోధ్యను విడిచి వెళ్ళాడు. వెళ్ళిన ఆరు నెలలకో ఏడాదికో పాపం భార్యకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. మామూలు అనారోగ్యం కాదు, క్రమంగా క్షయరోగం దగ్గులోకి వెళ్ళింది, ఉక్కిస పెరిగింది, ఆయాసం ఎక్కువయ్యింది, ఆహారం లోపలికి వెళ్ళేది కాదు, ఇవిడేది కాదు, మంచినీళ్లు తాగినా వాంతులైపోయేవి. క్రమంగా అక్కడికి వెళ్ళి దుర్మరణం పాలైపోయింది పాపం. కేవలం ఏడాదిన్నర తిరగకుండానే అయోధ్య విడిచిపెట్టాక అకాల మరణం పాలయ్యింది.
మూడు పదులు ముప్పై ఏళ్ల వయస్సు నిండకుండానే కట్టుకున్న భార్య పరమ సౌందర్యవతి అనుకున్నావిడ, రోగగ్రస్తయ్య చచ్చిపోగానే ఈ కేశవుడనే వాడికి మతిపోయింది. ఛ, ఇదేం బ్రతుకురా బాబు, అన్నిటికంటే దుర్భరమైన బాధ వార్ధక్యంలో భారీపోవటం. కానీ వార్ధక్యంలో వాడి దేవుడరుగు, పడుచుతనంలోనే భారీపోయింది అని చాలా గింజుకున్నాడు. అక్కడ ఆయన ఒక ఐదు శ్లోకాలు రాశారు. భార్య ఎక్కడ ఎంత కష్టంలో ఉన్నా మానవుడికి గొప్ప బలం. కష్టాలలో ఉన్నప్పుడు ఏ కష్టమైనా సుఖమైనా చెప్పుకోవడానికి పనికొచ్చే నిజమైన ఆత్మీయ శక్తి భార్య. వేళకింత అన్నం పెట్టి ఎలా ఉన్నారు బాబు అని ప్రేమగా తన భర్త యొక్క శ్రేయస్సులే కోరుకునే పుణ్యాత్మురాలు భార్య. అటువంటి దారకి దూరం అయ్యాని నేర్చాడు. అంటే ఆయన భార్య అంత మంచిది కాబట్టి ఊరంటే వదిలిళ్ళారు. కానీ కొంతమంది భార్యలు పోతే అమ్మాయ పోయిందనుకోట్లా అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు నా శిష్యులు మహానుభావులు. భార్య పోయిందని నేను, నాయన ఏమనుకోకరా బాధపడకరా అన్నాను. గురువుగారు ఎందుకండి బాధ, ఎప్పుడు పోతుంది అనుకున్నానంటే అన్నాడు. అంటే అంత ఏడిపించేనయ్యి ఉండాలి, లేదా వీడైనా దౌర్భాగ్యుడు అయ్యి ఉండాలి. అదృష్టం అంటే భార్యాభర్తల మధ్యలో బంధం అంటే ఇంకా అపురూపమైన బంధం. కొంతమంది యోగులకి దొక్కుతుందన్నమాట. ఎప్పుడూ భార్యామణి ఎదురుగుండా ఉండాలని భర్త, భర్త ఎదురుగుండా ఉండాలని భార్య కోరుకునే ఆదర్శ దాంపత్యం కాబట్టి ఎప్పుడు కూడా మనం సీతారాములు తలుచుకోవటంలా, ఆది దంపతుల్ని తలుచుకోవడంలో, మనం పార్వతీ పరమేశ్వరుణ్ణి వాగర్థాల్లో కలిసి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. మనం నేర్చుకోవలసింది అది. ఇతడు ఆ అనుకూలవతి చావగానే చాలా ఏడ్చి, ఏం చెయ్యాలి ఈ భార్యకి నేను, ఇప్పుడు పోయినవాడిని ఎలాగో తేలేము, శాస్త్ర ప్రకారం చచ్చిపోయిన వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళే. శరీర బంధం ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయాక ఎవరికెవరో అనుకుని, సరే కాశీక్షేత్రానికి ఈవిడ చితాభస్మాన్ని తీసుకెడతాను, ఎముకల్ని పట్టుకెళ్ళి కాశీలో నిమజ్జనం చేస్తాను, అప్పుడు భార్యకు మోక్షం వస్తుంది, కొంతైనా భార్యామణి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, హాయిగా శ్రీరామచంద్ర ప్రభు పరిపాలనలో అయోధ్యలో ఉండలేక ఎందుకు ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత ఈ కర్మయోగం ఎందుకు పట్టింది, సరే గడిచిన దానికి ఎందుకులే బాధ అని మొత్తం మీద ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ కేశవుడు సతీ అస్థికల్ని చితాభస్మాన్ని మూటగట్టుకుని కాలినడకన బయలుదేరాడు. కాశీక్షేత్రానికి చేరాడు. ఎంత పవిత్రమైనది, అనాది క్షేత్రం అది. జీవితంలో ఎవడైనా ఒక్కసారైనా అడుగుపెట్టి తీరవలసిన క్షేత్రం అది. అక్కడ మరణం చెందితే మోక్షం వచ్చి తీరుతుంది ఎవరికైనా సరే. కాశ్యాంతు మరణాన్ముక్తి, ఆ కాశీంత చూంటే మళ్ళీ నా శరీరం గగురుపాటు గురి అక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. అటువంటి దివ్యక్షేత్రానికి ఈ మహానుభావుడు వెళ్ళాడు. చాలా చిన్న పద్యంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు హరిశ్చంద్ర నాటకంలో కాశీ మహిమని చెప్పాడు. ఎక్కడ చేసినా ఏ పురాణంలో అయినా చెబుతారు. ఆయనైతే మరీ బొత్తిగా చిన్న తేటగీతి పద్యంలో చెప్పాడనమాట. భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. భక్తి అనేది ఒక యోగం అయితే ఈ యోగం తన పాదం పెట్టిన దివ్యక్షేత్రం వారణాసి. అక్కడెప్పుడూ భక్తి నాలుగు పాదాలతోటి ఉంటుందన్నమాట. భక్తి క్షేత్రం అది. పుట్టాక ఒకట రెండా ఎన్ని పాపాలు చేస్తున్నాము, ఎదురుగుండా ఉన్నప్పుడు ఒక మంచి మాట వెనక్కి వెళ్ళాక తిట్టుకోవడమే కదా సహజంగా. ఇది ఎక్కువ దోషం అందరికీ కూడా. ఎదురుగుండా ఉన్నప్పుడు వాడు దేవుడండి అండం, బయటికి వెళ్ళాక వాడా ఎదురుగుండాలో పోయడానికి వాడు అంత దుర్మార్గుడు అండం. ఇటువంటి వాచా దోషములు ఎన్నుంటున్నాయో. ఈ పుట్టిన తర్వాత మనం చచ్చేదాకా చేసే మహాపాపములనే శత్రువులని పట పట నరికే పదునైన కత్తి వారణాసి. ఆకాశ గంగ పరమ పవిత్ర అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగానదీ తీరంలో వెలిసిన దివ్యక్షేత్రం వారణాసి. ఎంతెందుకు పావన క్షేత్రములలో, పవిత్రమైన క్షేత్రములలో ఎంతకంటే గొప్ప క్షేత్రం మరొకటి లేదు. అంతటి వాసికెక్కిన క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి సంకల్పపూర్వకంగా
మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి శాస్త్రోక్త రీతిగా ఈ యముకల్ని చితాభస్మాన్ని అక్కడ నిమజ్జనం చేశాడు. ఇప్పటికి కూడా చాలా మందికి ప్రయాగలోనే కలపాలని కొందరు, గంగ దగ్గర కేవలం కాశీలో కలపాలని కొందరు, ఒకచోట కలిపితే రెండో చోట కలపకూడదని ఇలాంటి ఇష్టం వచ్చినట్టు చెప్పేటమే. ఆ చెప్పేదానికి ఒక ప్రమాణం ఉండదు పోనీ, ఏమండి ప్రయాగలోనే కలపాలి అని ఎక్కడైనా కాశీఖండంలోనో లేకపోతే ఇంకో పురాణంలోనో ఒక శ్లోకం ఉందా ప్రామాణికంగా అక్కడ తప్ప ఇంకెక్కడ కలపకూడదని? కాశీలోనే కలపాలి, ఇంకో చోట కలపకూడదని ఎక్కడ చెప్పాడా? ఈ భ్రమ ఏంటంటే ఇలాంటి వాటి వల్ల నిజంగా కష్టపడిపోయేటటువంటి వాళ్ళు అజ్ఞానంలో పడిపోయేలా చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. దాంతో భయం పెరిగిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. మూడు విధములుగా అస్థికల్ని చితాభస్మాన్ని విడగొట్టండి. ఇప్పుడు ఈ రోజు నుంచి నేను చెబుతున్నాను, కొండ పదలు కొట్టండి శాస్త్రం చెబుతున్నాను, ఇదే అమలు చెయ్యండి. పుణ్యం పాపం రెండూ నాది, మీకేం భయం అక్కర్లేదు. ఎప్పుడు కూడా చితాభస్మాన్ని మూడు భాగాలు చేయమన్నాడు, అస్థికల్ని మూడు భాగాలు చేయమన్నాడు. ఒక భాగం 11 రోజుల్లోపు దగ్గరలో ఉన్న నదిలో కలిపి తీరాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు దగ్గరలో కృష్ణానది ఉంది, మాకు పక్కనే గోదావరి ఉంది, మాకు గోదావరి కృష్ణ రెండు ఒకటి, నిజం చెప్పాలంటే కృష్ణానదే దగ్గరే, పేరుకి ఏలూరు పశ్చిమ గోదావరి కానీ విజయవాడ 60 కిలోమీటర్లను, రాజమండ్రికి కొవ్వూరికి వెళ్ళాలంటే 85-90 కిలోమీటర్లను. అందువల్ల ముందు ఈ నదిలో 11 రోజుల్లోపు కలపాలి. తర్వాత మిగతా రెండు భాగాలని తీసుకుని కాశీ వెళ్ళండి. ఒక భాగం ప్రయాగలో సంగమంలో కలపండి, ఇంకొక భాగం మణికర్ణికా ఘట్టం మొదలుకొని హరిశ్చంద్ర ఘాట్లో ఉన్న ఎక్కడో చోట గంగానదిలో కలపండి. ఈ విధంగా మూడు రకాలు చేస్తే అటువంటి వాడు ముగ్గురు రుణములను తీర్చుకున్నవాడు అవుతాడన్నాడు. గురు రుణం, దేవరుణము, పితృరుణము తీర్చుకుని వాడు తప్పక స్వర్గాది దివ్యలోకాలకు వెళ్ళి తీరుతాడు. ఇంకెవరు చెప్పినా వినకండి, ఇదే చేయండి. వీలుంటే ఇలాంటి క్యాసెట్లను ప్రచారం చేయండి. లేనిపోని భయాలను గురి చేసేవాడిని వదిలేయండి. అంతే చెప్పాను కదా, శాస్త్ర ప్రమాణం లేని వాడిని పట్టించుకోవద్దు. నేను శాస్త్రం చూపిస్తున్నాను కాబట్టి, నేను ఇటు గరుడ పురాణం తీసుకున్నాను, ఇటు కాశీఖండం చూశాను, మంత్రశాస్త్రాలు కూడా చెబుతున్నాయి కనుక, అనాది మంత్రశాస్త్రాలు, అందులో ప్రత్యేకంగా గయాక్షేత్ర మహిమని ఎంత బాగా ఉంటుందో తెలుసా, స్కాంద పురాణంలో కానీ భవిష్య పురాణాల్లో కానీ వాటిలో ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ అయ్యాక అప్పుడు గయ్యలో పిండ ప్రదానం చేస్తే ఏడాది లోపు అటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా పిండ ప్రదానం చేయకపోతే ఆ దోషం కూడా పోతుందని చెప్పారు. బ్రహ్మ కపాలాదులు వీటన్ని మహిమల్ని చెప్పారు. నా అదృష్టం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వరం వల్ల పురాణాలు చదువుకోగలిగి 18 పురాణాలు ప్రవచనం చేసే భాగ్యం ఒకేసారి కలిగింది. ఒక ఏలూరులో ఏకదమ్మని 18 పురాణాలు ఆ రోజులో చెప్పాం. ఇప్పుడ 40 రోజులంటే ఇప్పుడు కుదిరింది, కానీ 40 రోజులంటే భవిష్యత్తులో చాలా కష్టం, ఎవరికి కుదరడం లేదు ఇవాళ. కానీ హనుమంతుడు అనుగ్రహించి ఇప్పటికీ కోరిక తీర్చాడు. అందువల్ల మనం తప్పక ఆ పరమాత్మకి కృతజ్ఞత చెప్పుకోవలసిందే. ఆయన కాశీ వెళ్ళి ఆ విధంగా మొత్తం మీద నిమజ్జనం చేసుకున్నాడు శాస్త్ర ప్రకారంగా. తర్వాత విశ్వేశ్వర దర్శనం వెంటనే చేసుకోవాలి. అందుకని డుంటి విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని, కాశికా విశ్వేశ్వరుణ్ణి, ఎదురుగుండా ఉన్న శనైశ్వరుణ్ణి, విశాలాక్షిని, అందరినీ చూచి అక్కడ ధర్మరాజేశ్వర లింగం అని ఉంటుంది, యమధర్మరాజు గారు స్వయంగా ప్రతిష్ఠించాడు. యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం అని మనకి సుస్పష్టంగా కాశీఖండంలో ఉంటుంది. ధర్మరాజు గారు శివకేశవుల నామాలు 108 రాశాడు. మనం ఇక్కడ కాశీఖండం చెప్పుకున్నప్పుడు ఆ నామాలను ఇక్కడ పంచిపెట్టారు కూడా. ఆ కాగితాలు ఇప్పటికీ ఇంకా కొంతమంది దగ్గర కనపడ్డాయి నా దగ్గర. ఆ నామాలు చదువుకోండి. యమధర్మరాజు గారు అక్కడే ఉండి ఓం శివాయ నమః, ఓం కేశవాయ నమః అని ఒకటి శివుడి నామం, ఒకటి కేశవనామం, ఇలా కలిపి 108 నామాలు ఇచ్చాడు. ఆ నామాలు అక్కడ పఠిస్తే మానవుడికి యమధర్మరాజు గారి లోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. స్తనరసం న పిబేన్న మాతుహు అంటాడు. స్తనరసం స పిబేన్న మాతుహు అంటే ఏమిటో తెలుసా, వాడికి తల్లిపాలు తాగడం అంటే అర్థం ఏమిటి, మళ్ళీ భూమి మీద పుట్టాడు. భూమి మీద పుడితే కదా తల్లిపాలు తాగాలి. ఈ స్తోత్రం కనుక చదివితే అటువంటి వాడు కాశీ వెళ్ళి ఆ యమధర్మరాజు గారి లింగం ఉన్నది విశాలాక్షి ఆలయానికి వెళ్లే చోట కొంచెం దగ్గరలో, అక్కడ కనుక చదివితే వాడు మళ్ళీ భూమి మీద మానవ జన్మెత్తవలసిన కర్మయోగం ఉండదు. మానవ జన్మెత్తపోతే కుక్క జన్మెత్తామని ఒకడు మళ్ళీ లేనిపోయిన ప్రశ్నిస్తాడు. ఏ తల్లిపాలు తాగవలసిన అవసరం లేదనగా భూమి మీద పుట్టాడు వాడు, హాయిగా కైవల్యం పొందుతాడు. అవన్నీ చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఇన్ని గొప్ప స్తోత్రాలు ఉన్నాయి కదా, మళ్ళీ వీడికి ఇంత గొప్ప చదువుకున్న వాడికి కొంచెం బుర్ర చెలించడం అంట అనమాట. ఇన్నిటిలో ఏది చదివితే ఎక్కువ లాభం? ఓ చోట విశాలాక్షయ స్తోత్రం, ఓ చోట కాశీ విశ్వేశ్వర స్తోత్రం, మరో చోట అన్నపూర్ణాష్టకం, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కువ ఫలితం? అన్నీ గొప్పవే. పరమేశ్వరుడి సన్నిధానంలో ఆ పరమేశ్వరుడికి సంబంధించిన కాశీ స్తోత్రాలండి ఒకదాని మించిన ఒకటే. మధ్య మధ్యలో మనకు కూడా అజ్ఞానం పట్టుకుంటూ ఉంది. ఇన్ని దేవతలు ఉన్నారండి, ఎవండి పట్టుకోవాలండి అంటే ఇవన్నీ ఆయన రూపాలని చెబుతూ ఉంటే మళ్ళీ ఎందుకండి అనుమానం? రోజు అన్నం తినేటప్పుడు పరస పొట్టుకోర తింటున్నావా,
వంకాయ కూర తింటున్నావా, దబకాయ పచ్చడి తింటున్నావా, దెబ్బకాయ పచ్చడి తింటున్నావా, నెయ్యి తింటున్నావా, బజ్జీలు తింటున్నావా, ఇవన్నీ తింటున్నావుగా. ఇన్ని ఆహార పదార్థములు ఎలా ఉన్నాయో, అనేక రకాల ఫలములు ఎలా ఉన్నాయో, పరమాత్ముడు కూడా ఇన్ని రకాల పదార్థాల రూపంలో, ఇన్ని దేవతల రూపంలో వెలిచాడు. నువ్వు అన్నిటినీ సమానంగా గౌరవించు, ఒక్కదాని మీద మాత్రం లక్కన చేయ మనస్సు. అంటే నీవు చేయవలసిన పని ఏమిటనమాట, ఇన్నిటిల్లో పరమాత్మనే చూడు, కానీ నీకు ఇష్ట దేవత ఒకడు ఉండాలి. అందరినీ ప్రేమించిన ఎవడో ఒకడు తల్లి, ఒకటి తండ్రి, ఒక భార్య, ఒక భర్త ఎలా ఉంటారో మన కుటుంబం అనమాట. నువ్వు రాముడిని తలుచుకో, అన్ని విగ్రహాల్లో రాముడినే చూడు, రాముడిలో అన్నిటిని చూడు, రాముడిని పట్టుకో, నువ్వు ధరిస్తావు. అంతేగాని శివుడు చూడగానే అబ్బెబ్బే శివుడు మొహం చూడకూడదని తిప్పుకున్నావు అనుకో, శివుడిలో రాముడు చూడలేకపోయావు అనుకో, ఇక నీ జన్మలో ఎప్పుడు మోక్షం పొందలేవు. కాబట్టి అన్ని రూపములలో ఉన్నది ఒకడే పరమాత్మ. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఏకో దేవ కేశవోవా శివోవా. దేవీ భాగవతం 6వ స్కంధంలో లక్ష్మీదేవి ఒక శ్లోకాన్ని చెప్పింది. ఏమని శివుడితోటి, ఎవడైనా సరే శివుణ్ణి పూజించి విష్ణువుని ద్వేషించినా, విష్ణువుని పూజించి శివుణ్ణి ద్వేషించినా, ఆ ఇద్దరు నరకానికి పోతారట. మద్భక్త శంకర ద్వేషీ మద్వేషీ శంకర ప్రియః తావుభౌ నరకం యాతౌ యావచ్చంద్ర దివాకరౌ. నా భక్తులు శివుణ్ణి ద్వేషిస్తారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తారు, కానీ ఆ ఇద్దరూ కూడా నరకమునకే పోతారు. యాతి యాతహ యాంతి, ఇక్కడ యాతహ అని ఒక ద్వివచనం వాడాడు. తావుభౌ నరకం యాతహ, ఇద్దరు నరకానికి పోతారు. ఇద్దరు కూడా ఎంతకాలం నరకానికి పోతారట? ఇద్దరు అంటే ఎవరో మళ్ళీ చెప్పాలి. శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా, విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టినా, ఈ ఇద్దరు నరకమునకు పోవలసిందే. ఎంతకాలం? యావచ్చంద్ర దివాకరం, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నరకంలో, ఇక తర్వాత నరకంలో ఉండవలసిన అవసరం ఉందిలేండి. శుభ్రంగా పూర్తిగా యావత్ జీవితం ఇక వాడు ఈ భూమి ఉన్నంతకాలం నరకంలో ఉంటాడనమాట. అంత మహాదోషం అది. అలాంటి పాపములు పొరపాట్లు కూడా చెయ్యకూడదు. అయినా భ్రమల్లో పడుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారు విశాలాక్షి అయినా అన్నపూర్ణ అయినా ఒకటే కదా, ఇద్దరికి వేరు వేరు గుళ్ళు ఎందుకున్నాయి అని వెళ్ళి అనుమానం వచ్చింది. ఈ స్తోత్రం గొప్పదా, ఆ స్తోత్రం గొప్పదా? నిజానికి శివుడు కాశీఖండలో చెప్పాడు, నేను ఇక్కడ అనేక లింగాల రూపంలో ఉంటాను, అన్ని లింగాలు నేనే, కానీ విశ్వనాథ లింగంలో ప్రశస్తమైన శక్తితో ఉంటాను. అన్నపూర్ణని ముందు చూచి విశాలాక్షిని కూడా చూడాలి. అన్నపూర్ణ రూపంలో నా ఇల్లాలు పార్వతీదేవి అన్నం పెడుతుంది, విశాలాక్షి రూపంలో అందరి యొక్క మంచి చెడ్డల్ని యోగక్షేమాలని విచారిస్తుంది. అందుకే విశాలాక్ష్యమో శుద్ధాంతకాంత, అన్నపూర్ణేమో భోజనశాల, ఈ రెండు రూపాల్లో ఉంటుంది. ఇంతకీ ఏం లేదు, అన్నం వండేటప్పుడు వడ్డించేటప్పుడు ఆవిడ వేసుకునే డ్రెస్సుకి అన్నపూర్ణ అని పేరండి. ఈ డ్రెస్సులు మార్పు చేయము, రాత్రి పడుకునేటప్పుడేమో నైటీలు వేసుకోవట్లా, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చీర కట్టుకోవటంలా, సినిమాకి వెళ్ళేటప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకోవటంలా, అలాగే అమ్మవారు కూడా అనేక రూపాల్లో అనేకమైన పనులు చేస్తోంది. కాబట్టి ఆ జగన్మాత విశాలాక్షి రూపంలో శుద్ధాంతకాంత అయ్యి వచ్చిన వాళ్ళందరినీ, బాబు బాగున్నావా, వసతి బాగుందా, రూములు దక్కాయా, డబ్బులు ఉన్నాయా అని పలకరిస్తుంది పూజించే వాళ్ళని. అన్నపూర్ణ రూపంలో వేళకి టిఫిన్ అందిందా, కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా, భోజనాలు చేశారా అని పలకరిస్తుంది అనమాట. ఇంతే, ఇంతకంటే ఏం లేదు భేదం. సూక్ష్మంగా ఆలోచిస్తే, కష్టపడి చదివితే లేక వింటే కాశీ మహిమ అర్థమవుతుంది. ఇతడు కొంచెం బుట్టలో పడ్డాడు, ఎందుకంటే ఎక్కువ చదువుకోవడం వల్ల, ఎక్కువ మంది పురాణాలు వినడం వల్ల కూడా కొంచెం ప్రమాదం అనమాట. శాస్త్రం తెలియని వాడు కూడా అప్పుడప్పుడు ఏదో మాడితే అవన్నీ కూడా ఇతనికి పట్టున్నాయి. ఆ పిచ్చలో పడ్డాడు, పడి ఏమిటో నాకు ఏం తట్టట్లేదు అని కేశవుడు కాశీ నుంచి తిరుగు ప్రయాణం అయిపోయాడు. అంటే ఇతని బుర్ర చివరికి దేని మీద నిలబడలేదు. నిలబడకపోతే ఒక రకమైన పిచ్చ పట్టుకుంటుంది, భయం వల్ల పిచ్చ వస్తుంది. ఆ పిచ్చితో ఇంటికి బయలుదేరాడు. దారిలో మా ఆవిడ ఎంత అందంగా ఉండేది, ఎంత చక్కగా దద్దోజనం చేసేది, అసలు ఆవిడ చేతి పాయసం తింటే ఎంత బాగుండేది, పొద్దున్నే లేవగానే ఆమండి దేవవృక్షాన్ని గురించి పురాణాలలో ఉన్నటువంటి వర్ణనని శ్రీకృష్ణదేవరాయలు అమృత మాల్యతలో రాశాడనమాట. పెద్ద మర్రి చెట్టు గురించి వర్ణన ఆయన. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన వృక్షాన్ని గురించి పురాణాలలో ఉన్నటువంటి వర్ణనని శ్రీకృష్ణదేవరాయలు అమృత మాల్యతలో రాశాడనమాట. పెద్ద మర్రి చెట్టు గురించి వర్ణన ఆయన. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటాఘాటోత్త శాఖోపశాఖాంచాట చరన్ మరుద్రవదవీయ ప్రేషిదోద్యోదంచీట కృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వటక్ష్మాజమున్ అంటాడాయన. ఒకటే సమాసం. వటక్ష్మాజమున్ అంటే మర్రి చెట్టును కాంచన్ చూచాడు ఈ బ్రాహ్మడు. కృష్ణదేవరాయలు రాసింది అనమాట ఇది.
నిజానికి దీనికి మూలం పరాశర సంహితలో ఉన్నదని చెప్పడానికి ఈ పద్యం చదివాను. అందులో ఇందులో భావం ఒకటే, ఇక్కడ అక్కడ కూడా పరాశర సంహితలోనూ ఈ చెట్టు మీద బ్రహ్మరాక్షసు ఉందని చెప్పారు, కృష్ణదేవరాయలు రాక్షసుడు ఉన్నాడని చెప్పారు, అంతే తేడా తప్ప. ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది, ఆ మర్రి చెట్టు 8 మైళ్ళు పొడుగుతా శాఖోపశాఖలు అయిపోయింది, అలా ఏ వైపుకి వెళ్ళిపోయినా ఓడలు దిగిపోయి, ఓడలు పడి నేలలో దిగిపోయి మళ్ళీ అలా 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 వ్యాపించింది అనమాట. మనకి అనంతపురం దగ్గర కదిరి దగ్గర చూసారా తెర్ర తిమ్మమ్మమానని ఉంటుంది, ఏం పెద్ద మర్రి చెట్టు అండి బాబో, ఈ వరల్డ్ బుక్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనుకుంటా పోసి అందులోకి ఎక్కిందిట, అంత పెద్ద చెట్టు అనమాట. కొమ్మలు ఓడలు దిగిపోయి కాయలు కాసేసి విపరీతంగా పెరిగిపోయింది ఆ చెట్టు, ఏ వైపు చూసినా శాఖోపశాఖలే, పైన నుంచి ఆకులు కిందకి రాలే, ఆ రాకులు గాలికి శబ్దం చేస్తూ రాలుతూ ఉంటే ఆ గాలి చెవిలో ఏముంటుందట, ఒరే ప్రమాదం రోయ్, ఈ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు చేరకు అంటున్నట్టుందట. అది చరణ్ మరుద్రవ దవీయ ప్రేక్షిదోత్యచ్చదోదంచేట కృతవ్రణ చలన లిప్యాపాదిత, ఆకులు శబ్దం చేసుకుంటూ కింద పడుతున్నాయి, ఆకుల మీద పురుగులు పట్టి కొంచెం కొంచెం కొరికాయి, ఆ పురుగులు ఎలా పట్టాయి కొట్టి కొరికాయట, అక్షరములు రాస్తున్నట్టుగా కొరికాయి అనమాట, ఆకుని రా అని కొరికాయి, అలా కొరక చిల్లులు పడిన చోట చూస్తే రా అని కనపడుతుంది, ఇంకో ఆకు మీద క్ష, ఇంకో దాని మీద సి, అంటే రాక్షసి రాక్షసి బ్రహ్మరాక్షసి ఇలాంటి అక్షరములను చెక్కుంటూ పురుగులు తిన్నాయి ఆకుల్ని చేత్తో రాసినట్టుగా. అలాంటి అక్షరములతో ఉన్నటువంటి ధ్వనిస్తున్నటువంటి ఒక భయంకరమైన వటవృక్షాన్ని మన కేశవుడు చేరాడు. ఆయనకి ఏంటో గేజర్బాజర్గా ఉంది, అందులో కొంచెం వేసవికాలం కూడా వచ్చిందేమో ఆయనకి, అమ్మాయి మర్రి చెట్టు కింద చల్లగా ఉంటుందని కూర్చున్నాడు, ఆకులు పడుతున్నాయి, గాలి వేస్తుంది, సుఖంగా ఉంది. ఆ చెట్టు మీద ఒక భయంకరమైన కామిని అని పేరు కలిగిన బ్రహ్మరాక్షసు ఉంది. దాని పని ఏమిటంటే అటువైపు వెళ్లే వాళ్ళల్లో ఒకవేళ నచ్చకపోతే ఆన్ ది స్పాట్ బ్రహ్మరాక్షసుగా అయిపోయి వాడిని మింగేస్తుంది. ఎవడన్నా కనబడ్డాడు అనుకోండి, బొత్తిగా నా నెత్తి మీద వెంట్రుముక్క లేకుండా కనబడ్డాడు అనుకోండి, వీడి మొహం వీడేం మనిషి అనుకుని పటక్కన వాడు ఎదురుకుండా పెద్ద బ్రహ్మరాక్షసి రూపం ధరించి చోరలతో కనబడి ఆ మెడల విరిచి రక్తం తాగేసి మాంసం అంతా తిని మొత్తం నాలుగుతోటి పుర్రెంతా లాగేస్తుంది, ఆకలి పుర్రె తప్పే ఉండదు, అంత తినేసి పారేస్తుంది. ఇక ఎవడన్నా కొంచెం అందంగా కనబడ్డాడా ఓ అందగత్తిగా మారిపోతుంది కామిని పిశాచంగా, ఒక ఏడాది పాటు వాడితో కాపురం చేస్తుంది. ఈ ఏడాది తర్వాత వీడితో కోరికలు అనుభవించిన తర్వాత